Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఒకే ఫ్రేమ్లో చంద్రబాబు, దగ్గుబాటి, జూనియర్ ఎన్టీఆర్ మిస్సింగ్. ఈ ఫోటో ఇప్పుడు తెలుగు రాజకీయాల్లో కేక పుట్టిస్తోంది. ఈ మధ్యకాలంలో అరుదైన చిత్రంగా వైరల్ అవుతోంది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తోడలుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఒకే వేదిక మీద కనిపించారు. అంతేకాదు, ఇద్దరూ పక్కపక్కనే నిలబడి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఎన్టీఆర్ చిన్న కుమార్తె కూతురు వివాహం జరుగుతోంది. అందులో భాగంగా పెళ్లి కుమార్తెగా చేసే సమయంలో వారింటికి నారా, నందమూరి, దగ్గుబాటి కుటుంబాలు అక్కడికి చేరుకున్నాయి. నందమూరి కుటుంబంలో ఏం జరిగినా చంద్రబాబు నాయుడు పెద్దరికంగా నిలబడి అన్నీ తానే వ్యవహరించడం ఎప్పటినుంచో ఉంది. అదేవిధంగా దగ్గుబాటి దంపతులు బాధ్యతలు తీసుకుంటారు. పురంధేశ్వరి, భువనేశ్వరి ఇద్దరు ఎన్టీఆర్ ఫ్యామిలీలో పెళ్లి సంబంధాల మొదలు అన్ని కార్యక్రమాలు దగ్గరుండి నిర్వహిస్తారు. దీంతో ఇప్పుడు ఈ మూడు కుటుంబాలు వివాహం కోసం ఒకే చోటకు చేరారు. 1995లో ఎన్టీఆర్ పదవి కోల్పోవడం, చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన సమయంలో నారా, దగ్గుబాటి కుటుంబాలు కలిసే ఉండేవి. ఆ ఘటన తరువాత దగ్గుబాటి, చంద్రబాబు మధ్య విభేదాల కారణంగా వారు దూరంగా ఉంటున్నారు. ఆ తర్వాత దగ్గుబాటి దంపతులు కాంగ్రెస్లో చేరారు. వెంకటేశ్వరరావు ఎమ్మెల్యేగా, పురంధేశ్వరి ఎంపీగా గెలిచారు. కేంద్రంలో మన్మోహన్ ప్రభుత్వంలో పురంధేశ్వరి మంత్రిగా పనిచేశారు. రెండు విడతల్లోనూ మంత్రిగా అవకాశం దక్కింది. ఇక ఆ తరువాత దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీలో చేరినా కొంతకాలంగా దూరంగానే ఉంటున్నారు. ఇక అప్పటి నుంచి ప్రత్యేక సందర్భాలలో చంద్రబాబు, దగ్గుబాటి ఒకే చోటకు వచ్చినా అంతగా సఖ్యత కనిపించేది కాదని చెప్పేవారు. అయితే ఇప్పుడు ఈ వేడుకలో మాత్రం ఇద్దరు పాతవన్నీ మర్చిపోయినట్లుగా, కలిసిపోయినట్లుగా కనిపించారు. ఒకరిని ఒకరు పలకరించుకున్నారు, ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. అదే వేదిక మీద పురంధేశ్వరి, భువనేశ్వరి సైతం ఉన్నారు. ఇక నందమూరి, నారా, దగ్గుబాటి కుటుంబ సభ్యులు కలిసి గ్రూప్ ఫోటోలు దిగారు. అందులో అఖండ విజయంతో ఊపు మీద ఉన్న బాలయ్య సైతం ఉన్నారు. ఎన్టీఆర్ కుటుంబం మొత్తం అక్కడే ఉంది. కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం కనిపించలేదు. ఎన్టీఆర్ కుమార్తెలు, అల్లుళ్ళు, అదేవిధంగా కుమారులు, కోడళ్ల జనరేషన్ వరకు మాత్రమే ఫోటోల్లో ఉన్నారు. ఈ ఫోటోలో లోకేష్, బ్రాహ్మణి, జూనియర్ ఎన్టీఆర్ మాత్రం కనిపించలేదు. అయితే చంద్రబాబు, దగ్గుబాటి ఒకే మీదకి మీదకు రావడం మాత్రం భవిష్యత్ రాజకీయాలకు, పరిణామాలకు కీలకంగా మారుతుందనే వాదనలు అప్పుడే మొదలయ్యాయి.